ఇప్పుడే సతీష్ అన్న ఏం చెప్పిండు అటు వరంగల్ ఇటు కరీంనగర్ ఇంకో దిక్కు సిద్దిపేట ఇంకో దిక్కు జనగామ నడిమిట్ల ఉస్నామాద్ అన్నాడు మీరు గావు కేక వెడితే నాలుగు నాలుగు ప్రాంతాలు నాలుగు పట్టణాలు దద్దరేలాల జై తెలంగాణ సరిపోతలే సౌండ్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ నేను చెప్పాలనుకున్నదంతా నేను చెప్పాలనుకున్నదంతా మా చెల్లెలు ఆకుల రజితమ్మ మొత్తం చెప్పేసింది ఇప్పుడు నాకు చెప్పేందుకు పెద్దగా మిగలలేదు కానీ ఇంత దూరం వచ్చినా మా సతీష్ అన్న మరి మీ అందరికీ కొంత శ్రమ ఇచ్చి కొంత కష్టపెట్టి ఇంతటి ఎండల్లో కూడా ఇంత చక్కటి ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసి మరి ఉస్నాబాద్ చరిత్రలో ఇంత అద్భుతమైన బైరంగ సభ నిర్వహిస్తున్నందుకు గట్టిగా మీ అభిమాన నాయకుడు పెద్దలు మా అన్న ఇక్కడికి వచ్చే ముందు సభకొచ్చే ముందు సతీష్ అన్న పట్టణంలో కట్టిన ఇల్లు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏదైతే కట్టినామో మీ చేతుల మీదకి వెళ్లి ఒక ఆరుగురికి ఇల్లు ఇవ్వాలి అన్నాడు తప్పకుండా ఇద్దామన్నా అని చెప్పి అక్కడ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం చేసిన కాడ ఆరుగురు ఆడబిడ్డలకు వాళ్లకు కాగితాలు ఇచ్చినాం ఇచ్చినప్పుడు మొదలు ఇచ్చిన అమ్మాయి పేరు వరుసగా ఆరుగురు ఉండే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం మొదలు ఒక అమ్మాయికి కాగితం ఇచ్చి ఆమె పేరు అడిగిన నేను ఏం పేరమ్మా అంటే నా పేరు మొగిలిపాలెం అనిత అన్న అన్నది సంతోషమా మరి ఇల్లు వచ్చింది కదా అంటే చాలా సంతోషం అన్నది ఉస్నాబాద్లో ఇవాళ ఇల్లు ఇదే ఇల్లు గిన్న 560 చదరపడుగుల ఇల్లు మంచిళ్లతోని కరెంటుతోని మొత్తం సర్వం తయారు చేసి పోయి పాలు వంగించినందుకు తయారున్న ఇల్లు అది ఒకవేళ నువ్వు ప్రైవేటుగా కొంటే ఎంత అయితే చెల్లేని అడిగిన ఒక 15-20 లక్షలు అయితే పక్క అవుతుందన్న అన్నది అన్నాక నేను అడిగిన మీ ఆయన ఏం చేస్తాడమ్మా అన్న మా ఆయన లేడు లేడన్న చనిపోయిండు అన్నది మరి ఎంతమంది పిల్లలు అన్న నాకు 3 పిల్లలు అందులో ఒక పిల్లగానికి కొద్దిగా తెలియదు ఇంకో 2 పిల్లలు ఉన్నారు పిల్లగానికి తెలియదు 2 ఆడపిల్లలు అన్నది అంటే నేను అడిగిన అమ్మ మరి పెన్షన్ వస్తున్నదా భర్త లేడన్నావు కదా పెన్షన్ వస్తున్నదా అన్న వస్తున్నదన్న 2000 వస్తున్నది నెలకన్నది మరి నీ కొడుకుకు వస్తున్నదా తెలివని పిల్లగాడన్నావు కదా కొడుకుకు వస్తున్నదా అన్న 3000 రూపాయలు వస్తున్నదన్న అన్నది 2 బిడ్డలు ఉన్నారు కదా మరి వాళ్ళకేమైనా అందిందా ప్రభుత్వం నుంచి అంటే ఒక పాప గురుకుల పాఠశాలలో చదువుతున్నదన్న అనే మాట చెప్పింది ఇంకొక పాపకేమైనా చేయాలన్నా అంటే పెరుగుతుంది పెరిగినాక మా మేనమామ కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడన్న నాకేమద్దు ఇవి జాలు నాకని చెప్పింది ఇది ఉస్నాబాద్లో మొగలిపాలెం అనిత కథ మాత్రమే కాదు ఇలా ఉస్నాబాద్లో మీరు ఏ ఇంటికన్నా ఉండ్రి ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఏ ఊళ్ళో ఏ ఇంటికన్నా ఉండ్రి పెద్దలు చెప్తారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు అట్లే కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు ఉస్నాబాద్లో ఎక్కడ లేదు అనే మాట అతిశయోక్తి కాదు నేను ఉత్తగానే చెప్తలేను లెక్కలు చూసుకొనే చెప్తున్నా ఇక్కడికి వచ్చే ముందే తెలుసుకున్నా